ఇవాళ నేను ఒక అరుదైన పూల మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను అది మనకి ఇయర్లీ వన్స్ మాత్రమే బ్లూమింగ్ ఇస్తూ ఉంటుంది చాలా ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అండ్ మనము రిమైనింగ్ సీజన్స్ లో దాని బ్లూమింగ్ అసలు చూసే అవకాశమే లేదన్నమాట సో హిమాలయాస్ లో ఉంటుంది అదే కాకుండా దీని కింగ్ ఆఫ్ హిమాలయాస్ అని కూడా అంటాము నైట్ బ్లూమింగ్ ప్లాంట్ అన్నమాట ఆ మొక్క ఏదో కాదండి అదే బ్రహ్మ కమలము సో ఈ బ్రహ్మ కమలంని మనము రీపాట్ చేసుకోవడము ఫెర్టిలైజేషన్ చేయడము అండ్ వాటరింగ్ ఎలా ఇవ్వాలి ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి సీజన్ లో ఎక్కువ బ్లూమింగ్ మనం చూడగలుగుతాము ఇవన్నీ మనము ఇవాళ చూద్దాం నమస్తే నేను జయ వెల్కమ్ టు వన్మాలి ది గార్డెనర్స్ వరల్డ్ ఇక్కడ చూస్తే గనక రెండు మొక్కలు ఉన్నాయండి బ్రహ్మ కమలం మొక్కలు సో ఇది 1 ఇయర్ ఏజ్ ప్లాంట్ ఇదేమో 2 ఇయర్స్ అన్నమాట సో నేను చాలా చిన్న మొక్క పెట్టడం జరిగింది 2 ఇయర్స్ లో ఇది ఇంత పెద్ద మొక్క అయిందన్నమాట సో అలాగా దీని నుంచి ఒక చిన్న కటింగ్ తీసుకొని పెట్టడం జరిగింది సో ఇది కూడా ఇప్పుడు 1 ఇయర్ లో ఇంత పెద్దదైంది బట్ ఇక్కడ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 1 ఇయర్ ప్లాంట్ కొంచెము డల్ గా ఉంది అంటే పేల్ గ్రీన్ గా మధ్య మధ్యలో ఇలా బ్రౌన్ హోల్స్ ఎండిపోయినట్టు ఎడ్జెస్ సో ఇలాగా ఇలా అంతా కనిపిస్తోంది ఇలా ఎందుకు ఉంది అంటే ఈ బ్రహ్మకమలం ప్లాంట్ క్యాక్టస్ జాతికి చెందినది సో ఇలాంటి మొక్కలకి మనము నీళ్లు ఎక్కువ పోయకూడదు అండ్ మోర్ ఓవర్ ఇది హిమాలయ ప్లాంట్ కాబట్టి దీనికి డైరెక్ట్ సన్లైట్ ఉండకూడదు అన్నమాట ఒక విండో నుంచి కానీ లేకపోతే ఈవినింగ్ సన్ తగిలేలాగా ఎర్లీ మార్నింగ్ సన్ తగిలేలాగా అలా లైట్ సన్ రేస్ పడేలాగా దీన్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట అండ్ రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాటరింగ్ ఎక్కువ చేయకూడదు మనం టెర్రస్ గార్డెన్ మీద జనరల్ గా నీళ్లు పోసేటప్పుడు డైలీ అన్నిటికీ పోయాలి కంపల్సరీ సో ఆ పోసే క్రమంలో మనము ఈ చెట్టుకి కూడా బ్రహ్మకమలానికి కూడా రెగ్యులర్ గా పోసేస్తాము అది సరైన పద్ధతి కాదు సో దీనికి ఎలా పోయాలి అంటే ప్రతి 2-3 రోజులకు ఒకసారి మనము ఇలాగా మట్టిని ఇలా చూసుకొని తడిగా ఉంది తేమగా ఉంది అంటే పోయకూడదు సో అలా వాటరింగ్ మనము బాగా చూసుకోవాలి సరిగ్గా పోయాలి 2-3 రోజులకు ఒకసారి అలానే ఎండ తగిలే స్థలం కూడా ఎన్నుకోవాలి లైట్ సన్ పడేటట్టుగా చూసుకోవాలన్నమాట ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలండి ఈ ప్లాంట్ కనుక చూస్తే చాలా హెల్దీగా ఉంది మంచిగా ఆకులు ఇలా బాగా వచ్చాయి అండ్ చాలా టెండర్ గా సాఫ్ట్ గా ఉన్నాయి ఆర్కిడ్ క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది సో కాబట్టి మనకి ఇది ఏరిడ్ కండిషన్స్ లో ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ని రిటైన్ చేసుకుంటుందన్నమాట లీవ్స్ లో సో లీవ్స్ అందుకనే వాటర్ ని పట్టి పెట్టుకుంటాయి కాబట్టి ఇది ఫ్లఫీ గా సాఫ్ట్ గా ఇలా ఉంటాయి అన్నమాట లీవ్స్ సో కాబట్టి దీని ఈ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి లీవ్స్ లో మనం ఓవర్ వాటర్ ఇవ్వకూడదు చాలా లైట్ గా ఇవ్వాలి ఇందాక చెప్పినట్టుగా మాయిశ్చర్ ఉండేలాగా మెయింటైన్ చేయాలి 2-3 డేస్ కి వాటర్ ఇవ్వాలన్నమాట సో అలా గనుక పెంచితే మనకి బ్రహ్మకమలము ఇయర్ టు ఇయర్ గ్రో అవుతూ వస్తుంది ఇయర్ టు ఇయర్ బ్లూమింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందన్నమాట ఈ బ్రహ్మకమలం మొక్కని ఎలా రీపాట్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ కట్టింగ్స్ నుంచి మనం ఎలా రీజనరేట్ చేసుకోవచ్చో కూడా చూపిస్తాను సో ఇప్పుడు దీనికి మనకి కావాల్సిన సాయిల్ కంపోజిషన్ చూస్తే గనక ఈ పాట్ లో నేను సాయిల్ మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నానండి కంపోజిషన్ శాండ్ ఇందులో 40% ఉందండి అలానే 30% సాయిల్ తీసుకున్నాను అండ్ 25% వచ్చి మనకి ఫర్టిలైజర్ కంపోస్ట్ కానీ లేకపోతే కౌ మెన్యూర్ కానీ వాడతాము ఓన్లీ 5% మనం నీమ్ కేక్ వేసుకుంటాం అన్నమాట సో ఇలా పొడి పొడిగా ఉండాలి మట్టి ఎక్కువ మాయిశ్చర్ లేకుండా పొడి పొడిగా ఉండాలి సో ఇది ఆల్రెడీ నేను ఇక్కడ ప్రిపేర్ చేశానండి ఈ పాట్ లో సో ఇది 12 నెంబర్ పాట్ ఇది మినిమం ఈ సైజ్ ఉన్న పాట్ లో వేసుకుంటే మనకి గ్రోత్ బాగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు నేను దీని నుంచి కటింగ్స్ తీసుకొని ఆ రిమూవ్ చేసిన లీవ్స్ సెపరేట్ గా నాటుకుంటాను జనరల్ గా మనకి ఎక్కడ కటింగ్ తీసుకొని పెట్టినా కూడా మనకి బాగా వస్తుందన్నమాట సో ఇప్పుడు ఈ లీఫ్ ఉందండి ఇది కొంచెం టెండర్ గా ఉంది మరీ లేతగా లేదు అలా అని చెప్పేసి ముదురుగా లేదు ఇలాంటి లీవ్స్ ని తీసుకోవాలన్నమాట సో మనము ఈ కంప్లీట్ లీఫ్ ని తీస్తున్నాను ఇక్కడ నుంచి ఇంకొక లీఫ్ అండి ఇది ఈ లీఫ్ ని కూడా తీసుకుందాం ఇలా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇది ఫుల్ లీఫ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదన్నమాట దీన్ని 3 కటింగ్స్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు కాకపోతే మనం తీసుకునే లెంత్ ని బట్టి గ్రోత్ ఉంటుంది సో చిన్న పీస్ తీసుకున్నామంటే అది గ్రో కంప్లీట్ గా గ్రో అయ్యి దాని నుంచి ఇంకొక లీఫ్ ఇలా దీని నుంచి ఇంకొక లీఫ్ ఇలా రావాలి అని అంటే టైం పడుతుంది సో కనీసం మనం ఇలా ఫుల్ లీఫ్ పెట్టుకున్నాము అని అంటే గ్రోత్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట కంపారిటివ్లీ సో అందుకని నేను ఇలాంటి లీఫ్ ఒకటి తీసుకుంటున్నాను సో ఇలాంటి లీఫ్ ఒకటి తీసుకుంటున్నాను ప్లస్ ఈ లీఫ్ ని 2 పీసెస్ గా కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట సో చూసారా దీన్ని నేను హాఫ్ కట్ చేస్తున్నాను
సో నా దగ్గర కంప్లీట్ గా 3 కట్టింగ్స్ ఉన్నాయండి. ఈ 3 కట్టింగ్స్ ని ఎలా మనం ఇంప్లాంట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ డీప్ అవసరం లేదు, ఇలా పెట్టేసుకోవచ్చు మనం. ఇదేమో ఫుల్ లీఫ్ పెడుతున్నానండి, ఇది కొంచెం ఫాస్ట్ గ్రో అవుతుంది కట్టింగ్స్ కన్నా కూడాను. అది పైనే పెట్టేసినా కూడా మనకి రూట్ ఫార్మేషన్ జరగదన్నమాట. ఈ తొడిమ కిందకి వెళ్ళేలాగా పెడుతున్నాం. పాట్ లో మనము 3 కట్టింగ్స్ పెట్టుకున్నామండి, ఒకటి ఫుల్ లీఫ్, రెండు హాఫ్ లీవ్స్ అన్నమాట. బ్రహ్మకమలం నాటేటప్పుడు మనము మొక్క నాటిన తర్వాత కట్టింగ్ పెట్టిన తర్వాత వాటర్ అనేది 2 డేస్ ఇవ్వకూడదు అన్నమాట. అండ్ దీన్ని లైట్ సన్ అంటే ఇండైరెక్ట్ సన్ కావచ్చు, సో డార్క్ ప్లేస్ లో పెడితే మరీ మంచిది. 3 డేస్ అయిపోయిన తర్వాత దీన్ని లైట్ సన్ లోకి తీసుకొస్తాం, అంటే ఎర్లీ మార్నింగ్ సన్ కానీ ఇండైరెక్ట్ సన్ కానీ. సో బ్రహ్మకమలం మొక్కను కట్టింగ్స్ నుంచి ఇలా రీజనరేట్ చేసుకోవచ్చు. బ్రహ్మకమలం ని రీపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ పాట్ లో ఉందన్నమాట. ఎప్పుడైనా బ్రహ్మకమలము చిన్న పాట్ లో ఉంది, ఇంకా గ్రోత్ స్టంటర్డ్ అయిపోయింది అని అంటే ఖచ్చితంగా మనం రీపోర్ట్ చేయాలి. అందుకనే నేను ఇప్పుడు ఈ బ్రహ్మకమలం మొక్కని ఈ చిన్న పాట్ నుంచి ఈ పెద్ద పాట్ కి రీప్లేస్ చేస్తున్నాను అన్నమాట. చిన్న పాట్ లో నుంచి తీద్దామండి. చాలా రోజులు అయిపోయింది, కాకపోతే ఇది చిన్న పాట్ లో ఉన్నా కొంచెం హెల్దీగా ఉంది, ఎందుకంటే దీని నీడలో పెట్టాను, నీళ్లు తక్కువ పోసాను కాబట్టి ఈ చెట్టు బాగా ఉంది. బట్ స్పేస్ సరిపోదు కాబట్టి నేను ఇప్పుడు పెద్ద పాట్ లోకి రీప్లేస్ చేస్తున్నాను. మనం తీసేటప్పుడు వేర్లు కట్ అవ్వకుండా జాగ్రత్తగా తీయాలి, స్లోగా తీయాలి. ఇది గుల్లగా ఉందండి మట్టి, అందుకని తీయడము పెద్ద ప్రాబ్లం అనిపించే హార్డ్గా లేదు. సో తీసేటప్పుడు ఈ మట్టితో సహా కొంచెం తీసుకోవాలి మనం, వేర్లకున్న మట్టిని హార్డ్గా రిమూవ్ చేయకూడదు. ఇది 2 ఇయర్స్ ప్లాంట్ అయినప్పటికీ కూడా పైన కొంచెం బాగానే గ్రోత్ ఇచ్చింది, కానీ కింద వేరు చాలా చిన్నగా ఉంది. తీయడం కూడా చాలా ఈజీ అయింది, ఎందుకు అని అంటే మనకి దానిలో పెట్టిన సాయిల్ మిక్చరు చాలా లూజ్గా ఉందన్నమాట. సో లూజ్గా ఉన్నప్పుడు మనకి వేర్ అనేది ఇలా జస్ట్ ఇలా ప్లగ్ చేయంగానే ఈజీగా వచ్చేస్తుంది, అందువల్ల వేర్ డ్యామేజ్ కూడా అవ్వదు మనకి. కానీ జాగ్రత్తగా తీయాలి. పొడి పొడిగా ఉంది మట్టి, ఎందుకంటే శాండ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కడ చూసినా వానపాములు కనిపిస్తున్నాయి దీనిలో. సరిపోతుంది, సో ఇలా మనం నాటేసుకుంటామండి. అండ్ ఇక్కడ మనము మెయిన్గా చెప్పుకోదగిన అంశం ఏంటంటే, మనకి ఈ రీపాటింగ్ చేయడము ఎప్పుడు చేస్తాము అని అంటే, ఇది ఉన్న ఎగ్జిస్టింగ్ పాట్ చిన్నదైనప్పుడు, 2-3 ఇయర్స్ అయిపోయినా ఇంకా అది దానికి సరిపడా స్పేస్ లేని డామేజ్ అయినప్పుడు, అంటే వాటర్ ఎక్కువ ఇచ్చేసేసి బ్రౌన్ లీవ్స్, పేల్ ఎల్లో లీవ్స్ వస్తాయి కదా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చి కేర్ తీసుకోకపోవడము, అలాంటి పరిస్థితుల్లో మనకి మొక్క చాలా డల్ అవుతుంది. అలాంటప్పుడు కూడా మనం రీపాట్ చేసుకోవచ్చు. అండ్ ఈ రీపాట్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇది బ్లూమింగ్ సీజన్లో ఉన్నప్పుడు మనం రీపాట్ చేయకూడదు అన్నమాట. ఎందుకు అని అంటే బడ్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. సో మనకి ఇది రైట్ సీజన్. ఇల్లు చూడండి బ్లాక్గా ఎంత బాగా ఫర్టైల్గా ఉందో. ఈ సాయిల్ దీని పాత పాట్లో ఉన్నది, ఈ కొత్త పాట్లో వేసాం కాబట్టి పాత పాట్లో ఉన్న కొంత సాయిల్ కూడా దీనికి ఇలా వేసేస్తే అది కొంచెము అలవాటు అవ్వడానికి ఈజీగా ఉంటుంది, అంటే కొత్త ఎన్వైరన్మెంట్కి ఈజీగా అడాప్ట్ అవుతుంది అనమాట. చిన్న పాట్లో కట్టింగ్స్ పెట్టుకున్నాము, రూట్స్ ఫామ్ అయ్యాక నెక్స్ట్ రీపాట్ చేద్దాము. ఈ పెద్ద పాట్లో ఏమో మనం రీపాటింగ్ చేసాము పెద్ద మొక్కని, 2 ఇయర్స్ ప్లాంట్ని. సో ఇప్పుడు మనము ఈ రెండింటికి కూడా వాటర్ ఇవ్వకూడదు మనము. ఈ చిన్న పాట్లో వేసిన దీన్ని మనము డార్క్ రూమ్లో కానీ చీకటిగా ఉన్న ప్లేస్లో మనం పెట్టుకుంటాం, సన్లైట్ పడని ప్లేస్లో. ఇంకా కొంతమంది కట్టింగ్స్ పెట్టేటప్పుడు ఆ కట్టింగ్ ఆకుని హాఫ్ డే వదిలేసేస్తారు, ఎందుకు అనంటే కట్ అయినప్పుడు అక్కడ నుంచి ఒక సెక్రెట్ వస్తుంది, అది ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ కి దారి తీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము జస్ట్ అది డ్రై అయ్యేంత వరకు ఈ ప్లాంట్ కి కూడా 2-3 డేస్ మనం వాటర్ ఇవ్వము. 3rd డే నుంచి మనం స్లైట్ గా స్ప్రింకిల్ చేసుకుంటాము. సో తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఫర్దర్ ఒక 2-3 రోజులకు ఒకసారి స్ప్రింకిల్ చేసుకుంటూ 1 మంత్ అయ్యేసరికి కాస్త కొంచెము నీళ్లు ఒక 10 ml వాటర్, 15 ml, 20 ml అలా కొంచెం కొంచెంగా పెంచుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు బ్రహ్మకమల మొక్కల్ని
కటింగ్స్ ద్వారా ఎలా నాటుకోవాలి, రీపోటింగ్ ఎలా చేయాలి చూసాం కదా. ఇంకా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడాలి అని అంటే ఇయర్లీ వన్స్ బ్లూమింగ్, సో ఎవ్రీ మంత్ మనకి అన్ని మొక్కలకి ఇచ్చుకుంటున్నట్టుగా ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదండి. ఎరువులు అనేవి బ్లూమింగ్ సీజన్ ముందర వేసుకుంటే సరిపోతుంది. మిడ్ వింటర్ నుంచి సమ్మర్ సారి బ్లూమింగ్ స్టార్ట్ అయింది అని అంటే 2-3 వారాల్లో కంటిన్యూస్గా 3-4 రోజులు గ్యాప్ తీసుకునేసి బడ్స్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం కటింగ్స్ ద్వారా పెంచినప్పుడు ఇది బ్లూమింగ్కి రావడానికి, బ్లూమింగ్ టైం రావడానికి 3 నుంచి 5 ఏళ్ళు పడుతుందండి, 3-5 ఇయర్స్ పడుతుంది. సో నాకు ఫస్ట్ టైం నేను వేరే కుండీలో వేశాను, కింద ఉంది ఆ కుండీ, ఆ కుండీలో వేసినప్పుడు నాకు 3rd ఇయర్ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎంత టైం పడుతుందో. బట్ అది నాకు 3rd ఇయర్ స్టార్ట్ అయితే ఎవ్రీ ఇయర్ నాకు బ్లూమింగ్ అనేది చూస్తూనే ఉన్నాం. సమ్మర్ సీజన్లో వస్తుంది మా ఇంట్లో అయితే. ఇది బ్లూమింగ్స్ బాగా రావడానికి, బట్స్ బాగా రావడానికి, నంబర్ ఆఫ్ బట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి మనము ఫాస్ఫరస్ రిచ్ ఫర్టిలైజర్ని ఇస్తామన్నమాట. ఫాస్ఫరస్ అనేది పూలు ఎక్కువ రావడానికి ఉపయోగపడే ఒక ఎలిమెంట్. సో ఫాస్ఫరస్ కనుక ఎక్కువ తీసుకుంటే, మనం ఎన్పీకే కనుక వాడుతున్నాము అని అంటే, ఫాస్ఫరస్ వాల్యూ కొంచెం ఎక్కువ తీసుకున్నాము అని అంటే దీనికి బ్లూమింగ్స్ బాగా వస్తాయి. ఆ ఇచ్చేటప్పుడు నీళ్లు కానీ ఫర్టిలైజర్ కానీ మొక్క మొదట్లో దీనికి తగిలేలాగా ఇవ్వకూడదు. ఈ మాత్రం సర్కిల్ దూరంగా ఉండేలాగా మనం వేసుకుంటాం. వాటరింగ్ కూడా లీవ్స్ మీద చేయకూడదండి. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కేవలం కౌడంగ్ని మాత్రమే ఫర్టిలైజర్గా ఇస్తానండి. మంచి బడ్స్ వస్తాయి. నైట్ ఫ్లవరింగ్ స్పీషీస్ బ్రహ్మకమలము గురించి ఈరోజు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇవి మా ఇంట్లో పూసిన ఫస్ట్ బ్రహ్మకమలం బ్లూమింగ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ వన్ మాలి ది గార్డెనర్స్ వరల్డ్.